చీరాల మండలం వాడరేవులో రమానంద ట్రస్ట్ సహకారంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను లలితానంద ఆశ్రమ పీఠాధిపతులు రామానంద సరస్వతి ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. దీంతో దశాబ్దాల కాలంగా తాగునీటితో ఇబ్బంది పడుతున్న 3000 మత్స్యకార కుటుంబాలకు సమస్య తీరనుందని వారు అన్నారు. ఇక సముద్ర తీర ప్రాంతాలైన వాడరేవులో ఉప్పునీటితో దశాబ్ద కాలంగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాగునీటి కోసం వాడరేవు ప్రజలు తమను కలవడంతో రమానంద సరస్వతి స్వామీజీ సహకారంతో ఈ మధ్య కార్యక్రమానికి ముందడుగులు వేస్తున్నామని అన్నారు. ఇక వాడరేవులో నీటి తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అందరికీ మంచినీళ్ళు సప్లై చేయాలనే ఉద్దేశం. టోల్గేట్ పెట్టిన డబ్బులు ఎప్పటికప్పుడు మూడో రోజు కల్లా ట్రెజరీలో వేసి ఆ డబ్బులు తాలూకు రిసీట్ తీసుకొని ఆ పంచాయతీ వాళ్ళకి నేను అప్పు చెబితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఏం పంపించారంట నా మీద టోల్గేట్ పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తాడని ఎంత గొప్ప మనుషులు. డ్రైవర్లో నేను వచ్చిన మరుక్షణమే 8 మంది 6 పిల్లలు అంతకుముందు ఎంతమంది చనిపోయారు అక్కడ వెళ్ళిపోయి మునిగి చనిపోతుంది. నేను ఆలోచన చేసి రిసార్ట్స్ వాళ్ళందరినీ బాబు మరి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు కోసం ఎక్కడి నుంచి వచ్చిన పిల్లలు ఏదైనా అయితే తల్లిదండ్రుల యొక్క గర్భకోశాన్ని మనం ఏం చేయలేము. దీన్ని ఏదో మనం చేద్దామని చెప్పేసి నేను వాళ్ళని పిలిచి ఇవ్వనే డాక్టర్ గారు నేను మాట్లాడితే రిసార్ట్స్ వాళ్ళు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని చెప్పి దరిద్ర మాట మాట్లాడారు. ఈ ఊరికి ఉన్న అలవాటు ఇది మానుకోవాలి. ముందు ఒక మంచి పని కోసం ఒక ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను ఆశీర్వాదం వినిపించకుండా నేనేం చేయాలి? గురుగారు లాంటి వాళ్ళ ఆశీస్సులు ఎవరో ఒకరిని పట్టుకొని నేను ఏం చేయాలో? ఊళ్ళో ఒక వాటర్ డ్రైవ్లో ఒక ఫిషింగ్ హార్బర్ కావాలి అంటే ఏం చేయాలి? ఎవరో ఒకరిని పట్టుకోవాలి కదా. అలాగే ఈ రోడ్డు వేయాల్సి వచ్చింది దాన్ని కూడా ఎవరో ఒకరిని పట్టుకోవాలి. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నాతో అవ్వదు కాబట్టి నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరితో మాట్లాడుకొని వాళ్ళని తెచ్చుకొని చేసుకుంటారు. దానికి కూడా మీరు ఏదో ఒక తాడేగులు కడితే నేనేం